హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో ఈ అమ్మాయిని మనం చాలా ఏజ్గా చూస్తున్నామండి, కానీ రాజన్నలో నిజంగా అమ్మాయి ఏడుస్తుంటే మన ఇంట్లో అమ్మాయి ఏడ్చిందేమో అన్న ఫీల్ కలిగింది. సో తను యానీ, తెలుసు కదా మీ అందరికీ. సో తను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తను ఇప్పుడు ఒక వెబ్ సిరీస్తో, సెకండ్ సీజన్తో మన ముందుకు రాబోతుంది, అదే లోజర్. సో అది ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, కెరీర్ ఎలా డెవలప్మెంట్ చేసుకుంటుంది, ఏంటి ఇలా ఎన్నో విషయాలను తరణి తెలుసుకుందాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను సూపర్ ఉన్నాను. సో యాక్చువల్లీ మీ నేటివ్ ప్లేస్ అనేది కేరళ కదా, అక్కడ పుట్టారు మీరు? అదే మీ మదర్ ఫాదర్ అక్కడి నుంచి అన్నా, మీరు ఇక్కడ పుట్టి పెరిగారు. అవును. కానీ అక్కడి నుంచి కాకుండా ఇక్కడ నుంచి మీరు మీ కెరీర్ని యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఆఫర్ మీకు ఇంట్రెస్ట్గా ఉండి వచ్చిందా, లేకపోతే? నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు ఆపర్చునిటీ వచ్చింది అనమాట. నాకు తెలిసిన టీచర్ ఒకరికి, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అరుణ టీచర్ అని. సో ఆవిడకి వాళ్ళు అప్రోచ్ అయ్యి, ఇలా ఒక యాక్టివ్గా ఉండే ఒక కిడ్ కావాలి, అనుకోకుండా ఒక రోజు అనే ఫిలింలో ఒక రోల్ ఉంది అని. సో అలా అనుకోకుండా ఒక రోజులో అనుకోకుండా అలా ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో దాని తర్వాత మళ్ళీ అదే బ్యానర్లో సీరియల్ స్టార్ట్ అయింది, అమృతం అనే సీరియల్. సో ఫస్ట్ ఫిలిం అయిపోయిన తర్వాత అమృతం అనే సీరియల్ చేశాను. దాని తర్వాత ఇంకా అలా తెలుగులోనే కంటిన్యూ అయిపోయింది అనమాట. కోఆర్డినేటర్ చిన్ని గారి ద్వారా కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి. సో అలా ఇంకా తెలుగులోనే స్టార్ట్ అయ్యి తెలుగులోనే కంటిన్యూ అయింది. మధ్యలో నేను వెకేషన్ కల వెళ్తూ ఉంటాను కేరళకి, అప్పుడు కేరళలో మలయాళం ఫిలిం ఒకటి చేశాను, ఏంజిల్స్ అని ఒక ఫిలిం చేశాను. చిన్న రోలే కానీ ఒకటి అయితే చేశాను. డైరెక్ట్ ఫిలిం చేశారు? డైరెక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఇక్కడేనా, లేకపోతే అక్కడ ఎలా అంటే ఫిలిం బేసిస్ గానే నేను అడుగుతున్నా, స్టడీస్ పరంగా కాదు. నాకు అన్ని లాంగ్వేజెస్లో చేయాలని ఒక ఆశ అనమాట. అంటే ఆబ్వియస్లీ తెలుగు అనేది నాకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, కానీ మలయాళంలో కూడా తమిళ్లో కూడా వెళ్ళాలి చేయాలి అని యాజ్ అన్ యాక్టర్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. సో అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేయాలని అయితే ఉంది. ఏ లాంగ్వేజ్ని వదలద్దు అంతే. సో అలా అనుకోకుండా మీరు యాక్టర్ అయిపోయారు? అవును. సో చదువుకున్న రోజుల్లోనే చిన్నప్పుడే మీకు అలా రావడం, అక్కడ నుంచి సీరియల్స్ అలా అలా మూవీస్. సో నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చిన్నప్పుడే. సో ఫీల్ ఎలా ఉంది, ఆఫర్ ఎలా వచ్చింది, ఏంటి అసలు? రాజన్న ఫిలిం నాకు ఒక అసిస్టెంట్ కో డైరెక్టర్ ద్వారా వచ్చింది అనమాట. కాల్ వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత లక్కీలీ సార్కి నచ్చింది, విజయన్ ప్రసాద్ గారికి నచ్చింది, అండ్ అలా రాజన్నలో సెలెక్ట్ అయిపోయాను, అలా చేశాను. కానీ ఎక్స్పీరియన్స్ అనేది అప్పుడు నేను ఐ థింక్ నాకు ఒక 11 ఇయర్స్ ఉంటుండే. అప్పుడు నాకు అనిపించలేదు, లైక్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటిది అని. ఫన్ ఉండే, షూట్ అంతా ఆడుకుంటూ సింపుల్గా అయిపోయింది. తర్వాత రాజన్న రిలీజ్ అయిన తర్వాత జనాల నుంచి, నాకు జనాలు మా ఫ్రెండ్స్ చెప్తే కానీ తెలియలేదు, లైక్ ఓకే నేను ఇంత పెద్ద సినిమా చేశాను, ఇంత పెద్ద స్టార్తో వర్క్ చేశాను అనేది. సో వాళ్ళందరూ చెప్తున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, లైక్ ఎంత లక్కీ నేను నాగ్ సార్తో వర్క్ చేయడం, అండ్ అంత మంచి ప్రొడక్షన్, అంత మంచి బ్యానర్లో నాకు అంత పేరు రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. జనరల్గా మీరు రాజన్న సినిమాలో చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో రియల్ లైఫ్లో మీరు చూసి ఉండరు? నన్ను అంటున్నారు, నార్మల్గా మీ లైఫ్లో చూసారా? లేదు, అది చాలా డిఫరెంట్. మల్లమ్మ అనే క్యారెక్టర్ చాలా డిఫరెంట్. అదే, అలాంటి వెదర్ కండిషన్స్లో మీరు ఎప్పుడు ఉండి ఉండకపోవచ్చు, అలాంటి సరౌండింగ్ పీపుల్తో ఉండకపోయి ఉండొచ్చు. అలాంటి యాక్టింగ్ వచ్చేసరికి ఎక్కడైనా కొంచెం అన్ఈజీనెస్ ఏమైనా అనిపించిందా? చెప్పా కదా, అంటే నా ఏజే అంటే అన్ఈజీ ఏది ఈజీ ఏది అన్నట్టు ఆ ఫీల్ అయ్యే ఒక ఏజ్ కాదు అది. కానీ ఐ వాజ్ ఎంజాయింగ్ అనమాట, నాకు చాలా కొత్తగా ఉండింది అది. పెయిన్ కానీ, ఆ డైలాగ్స్ చెప్పడం కానీ, ఆ ఏడుపు, ఆ బాధ, అవన్నీ అదంతా నేను ఎంజాయ్, మీ ఓన్గా ఫీల్ అయినట్టే ఉంది అది. అవును, యాక్చువల్లీ అంటే హైదరాబాద్ సిటీలో పెరిగిన తర్వాత సడన్గా ఏమంటారు, ఆ విలేజ్ లుక్ కానీ ఇంకా ఆ స్లాంగ్ కానీ నేర్చుకొని మాట్లాడడం అనేది కొంచెం కష్టమే అనిపించింది. కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. యూనో ఆ విలేజ్ సెటప్ కానీ, బేసికల్ నాకు నా కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా డైరెక్టర్ సార్, ఇది విలేజ్, కంప్లీట్ విలేజ్ లుకే ఉంటుంది, నువ్వు ఒక విలేజ్ అమ్మాయిలానే యాక్ట్ చేయాలి అని దగ్గరుండి సరే అన్నీ నాతో చేయించారు. సో ఈజీ అయిపోయినప్పుడు
సో అంత ఈజీగా ఉండి అసలు కష్టపడుతున్న ఫీల్ కూడా తెలియకుండా కష్టపడిపోయారు. నాకంటే కష్టం అనేది ఓన్లీ ఒక్క సీన్ దగ్గర అనిపించింది. ఎక్కడైతే మా ఇంటికి ఫైర్ అంటుకుంటుంది అన్నమాట, ఆ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్కి నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే నాకు బేసికలీ ఫైర్ అంటే చాలా భయము. ఇంకా అక్కడ చుట్టుపక్కల అంటే ఫైర్ ఆబ్వియస్లీ చుట్టుపక్కల ఫైర్ ఉండేసరికి ఏమన్నా అయిపోతుందేమో అన్న టెన్షన్తోనే ఆ సీక్వెన్స్ అని షార్ట్ చేసాము. ప్రికాషన్స్ అవన్నీ కూడా చాలా బాగా తీసుకున్నారు, కానీ నాకు ఆ భయం అనేది ఉండింది. కానీ నాజర్ సార్ ఒకసారి వచ్చేసిన తర్వాత ఓకే నాతో పాటు సార్ ఉన్నారు కదా అని ఒక కాన్ఫిడెన్స్ తర్వాత వచ్చింది. ఏం కాదు, నాతో పాటు ఇంకొకరు ఉన్నారు ఏమన్నా వాళ్ళకు అట్లా అలా అలా అని కాదు, కానీ నేనైతే కొంచెం సేఫ్ ఉన్నాను అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అప్పుడు. ఒక ఎదుటి వ్యక్తిని చూసాక అమ్మాయి నేను సేఫ్ ఉంటాను అని అప్పుడు అప్పుడు దాకా ఒక భయం ఉండి ఉండింది. అంటే అప్పటికి డిఓపి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఏమో ఆ భయం అలానే ఉందన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడే ఉంటారు కదా, చాలా దగ్గరే ఉండేవాళ్ళు. ఎంత డిఓపి గారు అండ్ ఆల్సో వాళ్ళ టీమ్ నాకు తెలిసి ఒక 2-3 మెంబర్స్ కూడా ఉన్నారు, కానీ సడన్ గా ఫైర్ పడితే వాళ్ళు సడన్ గా రాలేరు కదా అన్న ఒక థాట్ లో ఆ థాట్ ఉంది. వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉంటారు, మనతో పాటు పక్కనే ఎవరు ఉండరు. అవునవును, భయం ఉంటుంది, భయం ఉంది. సో మీతో పాటు అంటే రాజన్న షూట్స్ జరిగిన టైమ్స్ లో ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి మీకు? నన్ను అలా అడిగితే నాకు ఎవ్రీ డే చాలా మెమరబుల్. అంటే అది కూడా కరెక్ట్. అంటే అలా అడిగితే ఇన్ ది సెన్స్ ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది, కానీ ఎవ్రీ డే నాకు చాలా మెమరబుల్ ఉండే. ఎందుకంటే దాని ముందు చేసిన ఫిల్మ్స్లో నాకు వర్కింగ్ డేస్ చాలా తక్కువ. ఫిల్మ్స్ చాలా చేశాను కానీ ఒక టీమ్తో జర్నీ అనేది చాలా తక్కువ ఉండింది. రాజన్న టీమ్తో నేను 50 డేస్ ఆల్మోస్ట్ జర్నీ చేశాను. అండ్ ఎవ్రీ డే అంటే నన్ను ఒక చాలా చిన్నపిల్లని కదా గారభంగా చూసుకొని ఏం కావాలంటే అది ఇచ్చి చాలా చాలా ఫన్ ఉండింది. చాలా మెమొరబుల్, అన్ని ఎవ్రీ డే వాజ్ మెమొరబుల్. అందులో ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు ఇప్పుడు? ఒకటే డైలాగ్ ఉంటుంది. అంటే డైలాగ్స్ చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి రాజన్నలో, కానీ పెద్ద డైలాగ్ ఒకటే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంకా అదే డైలాగ్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తే బాగోదు. ఏం డైలాగ్ అది? అలా అడిగితే ఇప్పుడు చెప్పేస్తాగా నేను. అది నాకు తెలియదు, నేను మర్చిపోయింది. తాత ఇందులో రాజన్ ఉన్నారు, తాతను ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ అదొక్కటి. మీకు గుర్తు రాలేదా? మీకు గుర్తు వచ్చి ఉంటుంది. నాకు రాజన్ నేను సినిమా చూడలేదు. అబ్బా అలా చూడకపోతే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, ఇంటర్వ్యూ చేస్తున్నారుగా. సో అప్పుడు అని అలా చెప్పింది, ఇప్పుడు అని ఎలా చెప్తుంది ఇన్ కేస్ ఆ సిచ్యువేషనే లేదు దాన్ని సీక్వెల్ తీస్తున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సీన్ చెప్పాలి అని అంటే విజేంద్ర గారు చెప్పారు ఇంకొకసారి చెప్పామా అని, అప్పుడు మీరు ఏం చేస్తారు? అది చెప్పని అడగరు నన్ను. ఒకవేళ అడిగి ఎందుకు అరే అంటే కొత్తగా అంటే అప్పుడు చిన్నపిల్లని చిన్నపిల్లని కాబట్టి అలాంటి ఒక డైలాగ్స్ ఇచ్చారు. ఇప్పుడు పెద్దగా అయ్యాను కాబట్టి అదే స్లాంగ్ అదే టోన్ ఉండకపోవచ్చు కదా. అంటే డైలాగ్స్ డిఫరెంట్ కాదు మరి. అప్పుడే అని అలా చెప్పింది 11 ఇయర్స్ బేబీ, ఇప్పుడు ఈ బేబీ ఎలా చెప్తుందో కావాలి కదా. ఇప్పుడైతే నేను చాలా పాస్ట్ గా చెప్తా అది ఎలా. ఓకే ఆ డైలాగ్ ఇప్పుడు చెప్పేయాలి మీరు అంతే కదా, అదే కదా. ఓకే ఫైన్. అప్పుడు సినిమాలో ఇప్పుడు ఇది వేరే, ఇప్పుడు ఎలా చెప్తుంది అనేది నాకు కావాలి. ఆ చేంజ్ ఓవర్ ఖచ్చితంగా ఉంటుంది కదా, సేమ్ ఎందుకు చెప్తుంది 11 ఇయర్స్ అని అలా ఒకలా ఉంటుంది, 20+ ఇయర్స్ అని వేరేలా ఉంటుంది. అప్పుడైతే నేను అసలు చెప్పను, మా తాత మాట నేను వినను కదా. మరి అదే మరి వినను, అప్పుడు డైలాగే ఉండదు. మరి ఎలా వచ్చింది బయటికి? ఏంటిది రాజన్న సినిమాలో డైలాగ్ అని అప్పుడు అంటే చెప్పుకొస్తున్నారు కదా. చిన్నప్పుడు ఏంటంటే మీతో ఏం పోటీ పడను. తర్వాత పాట. ఓకే డన్. తాత ఇందులో రాజన్న ఉన్నాడు తాత, రాజన్న ముచ్చట చెప్తుంటే వింటున్నాను, బాగా పాడితే ముద్దేస్తానండి తాత. మరి ఇప్పుడు ఆయన ఎలా చెప్పింది? ఇప్పుడు మీకు ఆయనే కనిపించిందా? అవునా, అయితే ఇప్పుడు ఆయన కూడా అలానే చెప్తుంది. మరి సాంగ్ ఎలా పాడింది ఇప్పుడు ఉన్నటువంటి ఆయన? ఏ పాట పాడమంటారు అది కూడా మీరు? మీకు నచ్చిన పాట ఆ సినిమాలోదే కావాలా? అది అదేం లేదు. ఓ ఏ పాట అయినా పర్లేదా? నచ్చింది నాకు ఏదైనా. ఓకే ఓకే, నాకు వెంటనే గుర్తొచ్చే పాట ఒకటే ఉంటుంది, లిరిక్స్ తప్పైతే క్షమించండి. ముందే క్షమించేస్తున్నాం. ఒక లైనే పాడతాను నాకు తెలుసు, ఒక లైన్ 2 లైన్స్ అంటే లిరిక్స్ నాకు అంటే అలాంటి ఫుల్ పాడలేను కదా. ఓకే ఐల్ ట్రై. జా పెళ్ళి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎన్నాలైనా. థ్యాంక్ యూ. అంతే. చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఎవరైనా ట్రై చేశారా సాంగ్స్?
సింగింగ్ ఆ లేదు నేను వాష్రూమ్ సింగర్ అనమాట బయట ఎక్కడ ట్రై చేయలేదు ధైర్యం చేయాలనుకోవట్లేదు ఎదుటోళ్ళు అంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తే ట్రై చేయాలని అయితే ఉంది నాకు కానీ ఇంకా సంగీతం నేర్చుకోలేదు కదా సంగీతంలో ఇంకా చాలా వేరియేషన్స్ సరిగమలు ఇవన్నీ చాలా ఉంటాయి అవి చాలా డీప్గా ఉంటాయి అవన్నీ మనకొద్దు అవును సో ఈ పాట పాడింది ఏదైతే ఉందో విన్న తర్వాత నాకు తెలిసి వస్తే బాగును ఒక పాట వింటే అందుకే ప్రతి ఇంటర్వ్యూలో నేను పాటలు అయితే పాడతాను ఎప్పుడైనా బై మిస్టేక్ ఎవరైనా చూసి మ్యూజిక్ డైరెక్టర్స్ చూసి నా వాయిస్ నచ్చింది అనుకుని ఛాన్స్ ఇస్తే చెప్పలేము కదా సో రాజన్నలో అయితే అలా ఫేమ్ వచ్చింది ఆ తర్వాత చాలా వాటిలో మాకు కనిపించారు సో మీన్ వైల్ ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూనే మీ స్టడీస్ కూడా కంప్లీట్ చేసేసారు సో మీ ఇది క్వాలిఫికేషన్ ఏంటి ఏం చేశారు ఎక్కడ చేశారు నేను డిగ్రీ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అకౌంట్స్ అండ్ బీకామ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అప్పుడే అవును అయిపోయింది అప్పుడే కదా చాలా టైమే పట్టింది కరోనా స్పెషల్లో అయిపోయిందా ఇంకా ముందే యాక్చువల్లీ అప్పుడే అయిపోయింది అంటే 1.5 ఇయర్ ఓన్లీ కాలేజ్కి వెళ్ళాను తర్వాత మిగతా 1.5 అంతా ఆన్లైన్ కష్టపెట్టడం అని చెప్పి హాలిడేస్ అదే ఇంకా చాలా కష్టంగా ఉండే ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందే ఉండడం అనేది చాలా కష్టంగా ఉండే సో అలా కంప్లీట్ అయిపోయింది అండ్ అదొకటి అడిగారు కదా మీరు ఏ కాలేజ్ అని కూడా అడిగారు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో కంప్లీట్ చేశా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు నా గర్ల్ ఫ్రెండ్సా చాలా మంది ఎందుకు ఉండకూడదా అలా ఏం లేదు అంటే గర్ల్ ఫ్రెండ్స్ అనగానే చెప్తారేమో గర్ల్ ఫ్రెండ్స్ అని మళ్ళీ అడిగితే అంటే బాయ్ ఫ్రెండ్స్ లేదు అంటే ఎవరైనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు మీరు కొత్తగా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదా అని అలాంటివి లేదు జెండర్ చాలా మంది ఉన్నారండి నేను చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు ఎప్పుడైనా ద బెస్ట్ మూమెంట్ కానీ ద సాడ్ మూమెంట్ కానీ మీ ఫ్రెండ్స్లో మీరు ఎవరికి చెప్తారు నేను నా మేల్ బెస్ట్ ఫ్రెండ్ భరత్కి చెప్తాను అండ్ నా ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ జాన్సీకి చెప్తాను ఏదైనా షేర్ సో ఇమీడియట్గా మీకు ఏదైనా ఆఫర్ వచ్చిందని అరే భరత్ ఇది వచ్చింది నాకు జాన్సీ ఇది వచ్చిందని చెప్పేస్తాను సిబ్లింగ్స్ ఉన్నారా మీకు ఓన్లీ గర్ల్ లేదు లేదు నాకు అన్నయ్య ఉన్నాడు అన్నయ్య ఉన్నాడా అయితే ఇంట్లో ఓన్లీ గర్లేనా అలా అయితే ఓన్లీ గర్ల్ అవును సో అన్నయ్య ఏం చేస్తుంటారు అన్నయ్య కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీలోనే ట్రై చేస్తున్నారు అనమాట ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు ప్రస్తుతం అండ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు తను ఓన్గా తీసాడా చేశారు యాక్టింగ్ చేశారు అంటే మిమ్మల్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చిందా బేసికల్లీ అంటే ముందు యాక్చువల్లీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండింది దానికంటే ముందు ఆర్మీ జాయిన్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉండింది కొన్ని రీజన్స్ వల్ల రెండు వర్కౌట్ అవ్వక ఇంకా ఫిలిమ్స్ ఎక్కువ చూసి చూసి ఇంకా నా వల్ల అని నేను చెప్పాను కానీ ఫిలిమ్స్ చూసి చూసి ఆ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకుంటున్నాను నేను రిఫరెన్స్ ఏమన్నా మరి మీ అన్నయ్యకి రిఫరెన్స్ ద్వారా వెళ్ళడం అనేది మా అన్నకి అంత నచ్చదు అంటే బేసికలీ మా ఇద్దరికి అలా నచ్చదు ఏదైనా ఆడిషన్ తీసుకొని లేదా స్వయంగా వెళ్ళడం అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట అంటే ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే అరే అన్నయ్య ఉందిరా వెళ్ళు అని ఏమన్నా అలా ఏమన్నా సపోర్ట్ ఉందా అన్నట్టు అలా యాక్చువల్లీ నాకే తెలియదు ఆఫర్స్ ఉన్నాయి మా అన్ననే నాకు తిరిగి చెప్తూ ఉంటారు ఇలా ఇలా ఉన్నాయి కాస్టింగ్ కాల్ ఇలా ఉంది అని మా అన్ననే చెప్తూ ఉంటాడు ఓకే అన్న ఏం చేశారు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సో కమ్ టు యువర్స్ మీది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అప్పుడే ఇంత చిన్న వయసులోనే ఓకే చిన్న వయసులోనే అవును ఏదో అంటే అందరికీ కంప్లీట్ అయ్యే వయసులోనే నాది కూడా కంప్లీట్ అయింది డిగ్రీ ఏదో అలా జరిగిపోయింది జరిగిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ గా స్టడీస్ ఏమన్నా చేద్దామని ఉందా చెప్పాలంటే అసలు లేదు అంటే ఫిలిం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలని ఉంది ఫిలిం అంటే టైం ఈ ఫిలిం రావడం అనే ప్రాసెస్ కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట అండ్ ఆల్సో అన్ని స్క్రిప్ట్స్ మనకు నచ్చకపోవచ్చు ఇంకా ఆ టైం అనేది చాలా టైం టేకింగ్ కాబట్టి మధ్యలో ఎప్పుడైనా ఓకే మరీ ఖాళీగా ఉన్నానేమో అని ఒక ఫీలింగ్ నాకు అనిపిస్తే అప్పుడు చదువుదాము అన్నట్టు ఉంది ప్లాన్ అయితే ఏం చదువుదామని ఆ ప్లాన్ ఇంకా వేసుకోలేదు నేను అంటే నాకు ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో యాక్టింగ్ గురించి తెలుసు కానీ ఇంకా వేరేవి కూడా చాలా ఉంటాయి కదా ప్రొడక్షన్ వైజ్ కానివ్వండి లేదా డైరెక్షన్ వీటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఫిలిం వైపు ఏదైనా ఫిలిం స్టడీసే చేద్దామా అన్నట్టు ఆలోచిస్తున్నాను ఈ స్టడీస్ ఇది కూడా చదివే థ్యాంక్ యూ మొత్తానికి ఇండస్ట్రీ అయితే వదిలే ప్రసక్తి లేదు అసలు అమ్మ చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది అంత ఇదిగా ఎలా వదులుతాను అది మిమ్మల్ని పట్టుకుందో మిమ్మల్ని అది పట్టుకుందో తెలియదు కానీ మొత్తం ఫస్ట్ అది నన్ను పట్టుకుంది సో అది పట్టుకొని నాకు ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత నేను వదిలేయడం అనేది అసాధ్యమైన పని అనమాట
కాకూడదు. పౌరాణిక సినిమాలు చూస్తూ ఉంటారా? పౌరాణికాలు అంటే ఓల్డ్ ఫిల్మ్స్ అని అర్థం. పౌరాణిక సినిమా ఒక ఫిల్మ్ ఎగ్జాంపుల్ చెప్పరా? మన ఎన్టీఆర్ గారివి, ఎన్ఆర్ గారివి అప్పట్లో అసలు లేదు. పెద్ద పెద్ద పద్యాలతో ఫుల్ ఫిల్మ్ ఎప్పుడు చూడలేదు, కానీ మమ్మీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే చూసేదాన్ని. ఫుల్ ఫిల్మ్ అయితే ఎప్పుడు చూడలేదు. డాడీ వర్కింగ్, ఇద్దరు వర్కింగ్, ఇద్దరు వర్కింగ్. ఏం చేస్తూ ఉంటారు మమ్మీ డాడీ? ఓకే, మమ్మీ వచ్చేసి హైటెక్ సిటీలో ల్యాంప్టఫ్ అనే కంపెనీలో వర్క్ చేస్తారు, అండ్ డాడీ జీడి మెట్లలో మేనేజర్ కి పర్సనల్ అసిస్టెంట్ గా చేస్తారు అన్నమాట. థర్మల్ కంపెనీస్. సో ఏదేమైనా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. సో ఎవరు వస్తూ ఉంటారు మీతో పాటు? అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వచ్చేవాళ్ళు నాతో. తర్వాత నా టెన్త్ తర్వాత నేను యాక్చువల్లీ గ్యాప్ ఇచ్చాను టెన్త్ కోసం. టెన్త్ స్టడీస్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి రాజన్న తర్వాత బాగానే గ్యాప్ ఇచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయారు, కేరళలో ఉంటారనమాట. సో దాని తర్వాత నుంచి అన్నయ్యకి వీలైతే అన్నయ్య ఉంటారు, లేదా మమ్మీ లీవ్ పెట్టుకొని మమ్మీ వస్తారు, లేదా కొన్ని కొన్ని డాడీ వస్తారు. ముగ్గురు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అలాగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. ఫుల్ సపోర్ట్. యా. హై, దిస్ ఇస్ తమన్. హై, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హై, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హై, ఐ యామ్ కశిష్ బోరా. హై, నేను మీ శ్రీ విష్ణు. హై, దిస్ ఇస్ ఆదిత్య. హై, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.